నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఆయన పేరుకి తెలంగాణ కాంగ్రెస్ నాయకుడే కావచ్చు, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిఎల్పి నేత కుందూరు జానారెడ్డి ఇవాళ మనతో పాయింట్ బ్లాంక్లో ఉన్నారు. జానారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. మాకు గుర్తొస్తోంది, మొదట్లో మీరు ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టిన ప్రస్థానం, ఇవాళ సిఎల్పి నాయకుడిగా ఉన్నారు. మధ్యలో మీరు చూడని పదవి లేదు, మీరు చేయని పోర్ట్ఫోలియో లేదు. ఒకసారి ప్రస్థానం తలుచుకుంటే ఏమనిపిస్తుంది? ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు విద్యార్థులని ఏ విధంగానైతే సమాజానికి ఉపయుక్తులుగా తయారు చేయాలని, వాళ్ళు వికాసం అందాలని ఎంత ఆశ ఉండెనో, ఆ తర్వాత నిర్వహించినటువంటి ప్రతి పాత్రలు కూడా అటువంటి సమాజ వికాసం కొరకు, అభివృద్ధి కొరకే పనిచేసినాను. ఎన్టీఆర్తో రాజకీయంగా వారు అడుగులు మొదలుపెట్టినప్పుడు వారితో కలిసి మీరు కూడా అడుగులేశారు. వారికి అందరూ భయపడినా కూడా మీరు కొన్ని విషయాల్లో ఇది కాదు అంటే ఖచ్చితంగా విభేదించేవారు అంటారు, నిజమేనా? ఎస్, కానీ నేను విభేదించిన అది అభిప్రాయ భేదమే తప్ప మా ఇద్దరి మధ్యన వేరే భేదం కాదు అనేటువంటిది చాలామందికి తెలియదు, ఒకటి. కానీ ఆయన నన్ను భేదించినప్పుడు, విభేదించినప్పుడు, వాటిని వివరంగా తెలియజేసినప్పుడు ఆ వాస్తవాన్ని గ్రహించి తప్పకుండా దాంట్లో సత్యమున్నది, అర్థం ఉన్నదని అంగీకరించి ఎన్నో కార్యక్రమాలని కొత్తవి మొదలుపెట్టినాయి, లేక ఏదన్నా వివరణ ఇచ్చినప్పుడు వాటిని సరిచేసినవి ఎన్నో ఉన్నాయి. అందుకు నాకు మరపురానటువంటి విషయం. మీరు బయటకు వచ్చేసినప్పుడు పార్టీలోంచి ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు, అంటే ఒక తప్పు చేస్తున్నారనే ఒక అపరాధ భావం ఏమన్నా అప్పట్లో మీలో ఉండేదా జనరేట్ గారు బయటకు వచ్చేటప్పుడు? నేను బయటకు వచ్చినప్పుడు తప్పు చేస్తున్నాననేటువంటి, కానీ అపరాధ భావం, బాధ కానీ భావం కానీ, పదవి బాధ కానీ అపరాధం చేస్తున్నటువంటి అంశం కానీ లేదు. కానీ ఎన్టీ రామారావు గారితో స్నేహాన్ని, సహచర్యాన్ని వదిలి వస్తున్నానన్నందుకు మాత్రం చాలా బాధించింది, బాధగా ఉన్నది. ఆనాటి రాజకీయాల నుంచి ఉన్నారు, ఇవాళ రాజకీయాల్లో కూడా ఇంకా మీరు లీడింగ్లోనే ఉన్నారు. ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తుందా జానారెడ్డి గారు? ఏమన్నా ఈనాటి రాజకీయాలని, రాజకీయ నాయకులని చూసి ఎప్పుడన్నా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? మీరందరూ అప్పుడప్పుడు పత్రికల్లో చూస్తూనే ఉన్నారు, బాధపడిన సంఘటనలు ఉన్నాయి, రైట్? బాధను వ్యక్తం చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. వాటిని సరిచేయాలనేటువంటి దానికి తాపత్రయపడుతున్నటువంటి అంశాన్ని కూడా అప్పుడప్పుడు మీరు గమనిస్తున్నారు, కొన్నిసార్లు విశ్లేషిస్తున్నారు, కొన్నిసార్లు విమర్శిస్తున్నారు కూడా. అయినప్పటికీ నాటికి నేటికి ఉన్నటువంటి రాజకీయాల్లో చాలా పెద్ద తేడా ఉన్నది. సరే, అంతకుముందు ఉన్నటువంటిది ఇంకా బాగుండేను అనుకోండి, కానీ మేము మొదలైన నాటి నుంచి ఏదైతే ఆశించినామో అంతకంటే ఎక్కువగా కలుషితమైనటువంటి విషయాన్ని వాస్తవం ఇది కాదన్నారు. జానారెడ్డి గారు, ఇవాళ ఒక పార్టీలో గెలిచి వాళ్ళు అసలు ఏ పార్టీలో ఉన్నారో తెలియట్లేదు, ఇంకొక పార్టీ మారుతున్నారు, సరే పదవుల కోసమా దేనికోసం అని పక్కన పెడితే వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారు. మరి గతంలో మీరు ఎన్టీఆర్ గారితో కలిసి అడుగులేశారు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి సుదీర్ఘంగా కాంగ్రెస్ నాయకుడిగా కొనసాగుతున్నారు, సో దానికి దీనికి వంతన పెట్టవచ్చా? ఈ విషయాన్ని అప్పుడప్పుడు కొందరు సందేహం వ్యక్తపరుస్తున్నారు, కొందరు విమర్శ కూడా చేస్తున్నారు, అది నిజమేమో అని అనుకుంటున్నారు. నేను అప్పటికే ఉన్నటువంటి నా శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీకి రాజీనామా చేసి, ఇంకొక ప్రలోభానికి లొంగకుండా చేసినటువంటి నా విధాన్ని ఇవాళ అందరూ రాజీనామాలు చేసిపోవడానికి అంటగట్టడం ఏమన్నా సబబా? ఇవాళ రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత పెరిగిపోయింది అంటే ఒప్పుకుంటారా జానారెడ్డి గారు? డబ్బులు లేకపోతే రాజకీయాల్లోకి రావడానికి అనర్హులు అనే భావన కూడా వచ్చేసింది అంటే ఒప్పుకుంటారా? ఇటువంటి వాటిని అరికట్టడానికి రాజ్యాంగంగా చట్టబద్ధంగా కొన్ని నియమాలు పాటించినప్పటికీ ఆ నియమాలని కొన్ని పార్టీలు పాటిస్తలేవు, లేక పార్టీల యొక్క హెడ్స్ పాటిస్తలేరు, హెడ్స్ ఆ తర్వాత పాటింపనటువంటి వీళ్ళని ప్రజలు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తాను. కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి అతీతమేమీ కాదు కదా? అతీతం కానే కాదు.
కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ పని చేయాలి, ఏ పార్టీకైనా అటువంటిది చేయాలి అనేది నా నేను ఈవెన్ నేనున్న పార్టీలో ఇదే వాదించటానికి నా అభిప్రాయం చెప్పడానికి నేను దృఢమైన మనసు కలిగి ఉన్నాను. రైట్ జనరేట్ గారు, ఇక మీ వ్యక్తీకరణ గురించి లేకపోతే భాష గురించి, మీరు ప్రెస్ మీట్లు పెట్టినా కానివ్వండి లేకపోతే బయట మాట్లాడినప్పుడు కానివ్వండి విషయాన్ని చాలా కూలంకషంగా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్తారు, కానీ దీని మీద విమర్శ ఎందుకు వస్తుంది? జానారెడ్డి ఒక్కోసారి అర్థం కాకుండా మాట్లాడతారా, లేకపోతే విషయాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ మాట్లాడతారా, ఇట్లా రకరకాల విమర్శలు ఎందుకు వస్తున్నాయి? మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి ఇష్యూకు సంబంధించిన వరకే నేను సమాధానం చెప్తాను. సంబంధం లేనటువంటి అడిగిన ప్రశ్నకు కొంత దాటవేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఆ దాటవేసినటువంటి విషయం నీకు అర్థం కాలేదు అని అంటే సర్కమ్స్టెన్సెస్, సందర్భం, అవసరం లేనటువంటి విషయం, లేక అనవసరంగా గాయపట్టే విషయం, లేకుంటే పార్టీకి విఘాతం కలిగేటువంటి విషయం పరిస్థితి, లేదా 10 మందికి వేరు భావాలు కలిగేటువంటి విధంగా రాకుండా ఉండటానికి ఒక సమన్వయ ఐకమత్యానికి ఆధారం చేసుకొని నేను మీరు అడిగిన ఎవరన్నా అడిగిన ప్రశ్నను దాటవేసే దాంట్లో వేరు విధంగా భావిస్తాం తప్ప లేకుంటే ఏమీ లేదు, క్లారిటీగా చెప్తాను. గుర్తొస్తుంది భాషా పండుగ గురించి దివంగత రాజశేఖర రెడ్డి కూడా ముచ్చటపడేవారు, మీకు ఆయన చాలా గౌరవం ఇచ్చేవారు, అసలు వారితో ఎలా ఉండేది మీ అనుబంధం రాజశేఖర రెడ్డితో? రాజశేఖర రెడ్డి గారు నాతో చాలా ఆత్మీయతగా ఉండేవారు, చాలా ఎఫెక్షనేట్గా ఉండేవారు. రైట్, నేను చెప్పడం కాకుండా నేనంటే ఆయనకు చాలా ఉన్నతమైనటువంటి భావం, ఉన్నతమైన గౌరవం. అనేక మంది ముందర జానారెడ్డి గారు ఇప్పుడున్నటువంటి రాజకీయవేత్తలో మనందరికంటే కూడా హైకోవకు చెందినవారు అనే అనేక సందర్భాల్లో అన్న సంగతిని విని నేను సంతోషించిన అది రాజశేఖర రెడ్డికి నాకున్న సంబంధం. జానారెడ్డి కేసీఆర్తో ఏమన్నా రాజీ పడ్డారా, లేకపోతే ప్రభుత్వం అంతా ఏమన్నా ఆయన లాలూచి పడ్డారా? అసెంబ్లీలో ఆయన చాలా సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా, ఎందుకు ఇట్లాంటి విమర్శలు ఇంత సీనియర్ నాయకుడు అని మీ మీద వస్తున్నాయి? ఇది సందర్భాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు, దాన్ని ఆ అంశాన్ని సరిగ్గా అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు కొన్నిసార్లు మరి వారికి అర్థమైన రీతిలో ఇంకా వారు ఆశించిన రీతిలో ఇంకా ఎక్కువగా ఏదో చేయలేదేమో అనేటువంటి మాటల యుద్ధం, ఇంకా మాటల యుద్ధం ఒక విధమైన ఇవాళ రేపు చాలామంది నువ్వెంత అంటే నువ్వెంతని, నీవు చాలా ఇటువంటి వాడు అంటే నువ్వు ఇటువంటి వాడు అని అనుకోవటంలోనే ఆ పోటీపడేటువంటి తత్వం పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో అటువంటి పోటీలో జానారెడ్డి గారు వస్తలేరని అనుకునేటువంటిదే కానీ అందులో రాజీ లేదు, లేక నాకున్నటువంటి పార్టీ సిద్ధాంతం ప్రకారం నేనున్నటువంటి పార్టీకి న్యాయం చేయటానికి నేను సర్వ విధాల కృషి చేస్తున్నటువంటి వ్యక్తిని. ఇక్కడ మీ స్థాయి మర్యాదలు కానివ్వండి, మీ స్థాయి నిబంధనలు కానీ పాటించే నాయకులు ఉన్నారనుకుంటున్నారా? ఒకవేళ ఉండుంటే అంతా అదే స్థాయిలో ఉండాలి, అసెంబ్లీలో ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోంది? మిగతా వాళ్ళు జానారెడ్డి మెత్తన, ఆయన మమ్మల్ని మాట్లాడినవ్వట్లేదు, లేకపోతే కొంతమంది నాయకుడిగా గుర్తించకపోవడం, ఇలాంటివి మీ దృష్టికి రాలేదా? ఇటువంటిది వాళ్ళు అపోహపడ్డారు కానీ నేను ఆ విధంగా వివరిస్తున్నాను అనుకోలేదు. మా నాయకుడు చాలా మా అందరికీ ప్రతిష్టను పెంచగలిగే నాయకుడని వాళ్ళందరి నా మీద విశ్వాసం ఉన్నది. అది అనేక సార్లు రుజువు చేసినాం, నిన్న ఎలక్షన్లో కూడా రుజువు చేసినాం. సరే, సిఎల్పిని నాయకుడిగా మిమ్మల్ని అధిష్టానమే ఎన్నుకుంది, అయితే చాలామంది మీడియా కానివ్వండి లేకపోతే అనేక మంది కాంగ్రెస్ నాయకులు భావించారు, జానారెడ్డికి మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతం అయ్యేదేమో అని. మీరేమంటారు? ఇది ప్రజాభిప్రాయం, మీ అందరి విశ్లేషణ అది, కానీ అయినప్పటికీ ఇది అభిప్రాయం మీ అందరిది. కానీ మా కాంగ్రెస్ పార్టీలో ఒకసారి వివిధ కోణాల దృష్ట్యా అంటే ఒకవేళ చాలా అభిప్రాయం ప్రజాభిప్రాయం ఉండొచ్చును, ఇందులో ప్రాంతాలు, కులాలు, మతాలు, ఆ సమయం, సందర్భం ఎన్నో కోణాలను తీసుకొని ఒక్కోసారి ఒకరిని నాయకుడిగా చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని శిరస వహించడం మా ధర్మం. అందుకని నేను కాంగ్రెస్ పార్టీ
తీసుకున్న నిర్ణయానికి నేను గౌరవం ఇవ్వాల్సినటువంటి ఒక సుశిక్షితుడైన సైనికుడిగా నేను కొనసాగుతాను. ఏ దశలోనూ హైకమాండ్ నిర్ణయాలపై అసంతృప్తి చెందలేదా? హైకమాండ్ యొక్క నిర్ణయాలకు అసంతృప్తి చెందిన సందర్భాలు ఉన్నాయి, సరి అయింది కాదనే అభిప్రాయాన్ని అందించిన సమయాలు ఉన్నాయి. అది ఇంటర్నల్ వరకే పరిమితం కానీ హైకమాండ్ని తగ్గించటం కానీ మా ఐక్యతకు భంగంగా రావటం కానీ సరి అయింది కాదని ఓ సుశిక్షితుడైన నాయకుడిగా నేను నా యొక్క పాత్ర నిర్వహిస్తున్నాను. ఉన్నారు జానారెడ్డి గారు, 1994 అనుకుంటా అప్పటికి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీరు చేసిన కార్యక్రమాలు ప్రజల్లో మీకున్న అప్పటి మీరు చేసిన పనులకు సంబంధించి ఒక్కరోజు కూడా ప్రచారానికి వెళ్ళకపోయినా గెలుస్తాను అని, కానీ అప్పుడు ఫలితం తేడా వచ్చింది. అది గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఏమన్నా గుర్తొస్తుందా? ప్రజాభిమానంతో స్వేచ్ఛగా ప్రలోభాలు లేకుండా కేవలం ఎన్నికల్లో తిరిగి వాగ్దానాలు అప్పుడు అవసరమైందల్లా ఒప్పుకొని అంగీకరించేటువంటి విధానం కంటే అభ్యర్థి యొక్క అంశాన్ని ప్రజలు తెలుసుకొని ఓటు వేసి గెలిపించేటువంటి దానికి గొప్ప గౌరవం కావాలి వస్తుందని ఆశించి, రెండోది నేను అంతకుముందే అనేక గ్రామాలు ప్రజల మధ్యలో తిరిగి అనేక కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తిగా నన్ను పోలిక చేసుకున్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారనేటువంటి ఒక విశ్వాసం, ఈ సిద్ధాంతానికి ఒరవడి తెవ్వాలనేటువంటి ఒక భావన, మొత్తం భారతదేశానికే ఈ ఒరవడి ఇటువంటి విధానం అవలంబించాలని అన్ని పార్టీలు చర్చించే దశకు తీసుకురావాలనేటువంటి ఒక, అది దుస్సాహసం అనండి సాహసం అనండి లేకుంటే నాకు బలంగా ఉన్నటువంటి అతి విశ్వాసం కాదా? అతి విశ్వాసం. దట్ ఈస్ ఓన్లీ 2200 వర్డ్స్, మినిమం మార్జినల్, దట్ ఈస్ అది ఎటువంటి హైట్ టైం అంటే ఎన్టీ రామారావు వేవ్ వ్యతిరేకంగా ఉన్నటువంటిది 94, అవును, వ్యతిరేకంగా కాంగ్రెస్కు చాలా ఉన్నటువంటి రోజు, ఆ పరిస్థితులన్నీ కూడా దీనికి జత. ఇష్యూస్ విషయానికి వస్తే చాలా ఇష్యూస్లో జానారెడ్డి కాంప్రమైజ్ కారు, జానారెడ్డితోనే ఇతరులు కాంప్రమైజ్ కావాలి అంటారు, వాస్తవమేనా? రాజీ పడిందని కాదు, కానీ నా అభిప్రాయం ఇది వాస్తవం అయితే ఈ వాస్తవాన్ని సత్యాన్ని నమ్మించటానికి ఒప్పించటానికి నేను చాలా ప్రయాస ప్రయత్నం చేస్తుంటాను. కానీ కేసీఆర్తో రాజీ పడ్డారు అనే ఆరోపణలు ఎందుకు వస్తాయి? ఇది ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఉన్న అపోహ, నేను అపోహ అవగాహన లోపం. కొందరు రాజీ అని, కొందరు ఏదో లాలుచని, కొందరు మిలాఖత్ అని వివిధ భాషల్లో వాడుతున్నటువంటి తీరు కొంచెం నాకు బాధాకరమైన, అసెంబ్లీలో పూర్తిగా ఖండిస్తున్నాను. అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా మీరు ఏదైతే రాజకీయ శైలి తీసుకున్నారో దాని నుంచి పక్కకి రాను అంటారు. దట్స్ ఆల్. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ యొక్క లైన్ సిద్ధాంతాన్ని అనుసరించి నైతిక ప్రజాస్వామిక విలువలని ఆధారం చేసుకుని ముందుకు సాగుతుంటారు. తెలంగాణ కాంగ్రెస్కి ప్రస్తుతం సరైన నాయకత్వం ఉందా లేదా జానారెడ్డి గారు? తెలంగాణ అసలు మొత్తం తెలంగాణలనే కాదు ఈ భారతదేశానికి కూడా ఉందా లేదా అని అప్పుడప్పుడు అడుగుతుంటుంటారు. మనం తెలంగాణ కాంగ్రెస్ విషయం మాట్లాడాలి. నేను మొత్తం నేను భారతదేశంలో కూడా ఒక భాగం నేను కాబట్టి రైట్, భారతదేశానికి ఈ తెలంగాణకు బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానించే ప్రజలు ఉన్నారు. తెలంగాణ రావడంలో కీలక భాగం మీరైతే, తెలంగాణకి అంబాసిడర్లా కేసీఆర్ని ప్రజలు ఎందుకు చూస్తున్నారు? మిమ్మల్ని నమ్మలేదంటారా? తెలంగాణ రాష్ట్రం ఏ విధంగానైనా ఇవ్వాలి, ఇవ్వవలసిన సమయంలో వ్యూహాత్మకంగా పద్ధతిగా వివరించాల్సిన సమయంలో సందర్భంగా వివరించినటువంటి తీరు మాత్రం కాస్త అది ఇబ్బందిని కలగజేసే ఈ పరిస్థితి. అది హైకమాండ్ తప్పిదమా లేకపోతే ఇక్కడ నాయకులు మీరు అందరూ సరిగ్గా చెప్పలేకపోయారు? ఇక్కడి నాయకులు తప్పు అనే ఇక్కడి నాయకులు మేము ఎంతసేపటికి తెలంగాణ రాష్ట్రం కావాలని అన్నాం, కానీ వీటిని అన్నిటినీ ఇప్పుడా అప్పుడా అనేటువంటిది ఊహించలేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది కాంగ్రెసే కాబట్టి
ప్రజల పైన మాకు విశ్వాసం ఉంది. రెండోది ఇప్పించేదానికి ఒప్పిస్తున్నాం అనేటువంటి దాంట్లోనే మా తీవ్రత ఉంది, కానీ మిగతా విషయాలు ఆ గంటకు ఆలోచించలేదు. ఓకే, రైట్. అధిష్టాన వర్గం కూడా అదే విధంగా ఆలోచించకపోవచ్చు. ఇది ఏదైతే ఈ పరిణామ క్రమం మాకు అయినప్పటికీ మాకు ఒక సంతోషం ఉంది, ప్రజలు ఆకాంక్షించినటువంటిది కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఇది చరిత్ర సత్యం, చరిత్రలో మిగిలిపోతుంది. ఆ విధంగా సోనియా గాంధీని ఒకవేళ ఎవరైనా సోనియా గాంధీ ఇచ్చిందని ఎవరు అనకపోయినా చరిత్ర మాత్రం మర్చిపోదు, ఈ ప్రజా హృదయాలు మాత్రం మర్చిపోవు అనేటువంటిది. సో ఓకే, తెలంగాణ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందంటారా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల విషయాన్ని? తెలంగాణ వస్తే అన్ని వస్తాయనేటువంటి విధంగా వాళ్ళు ఊహించిండ్రు, వస్తే మేము చేస్తామని ఈ ఈ వచ్చే టీఆర్ పార్టీ కూడా చెప్పింది, టీఆర్ఎస్ పార్టీ. ఈ రెండు భావాలు ఇదైంది. ఇప్పుడు కాలం రుజువు చేస్తుంది ఆ వాగ్దానాలన్నీ పూర్తి కావని, ఆ తర్వాత మేము నమ్మింది భ్రమనని ఇప్పుడిప్పుడే కొంత అర్థమవుతుంది ప్రజలకు. ఆ ప్రజలు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని నమ్మితే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉంటారు. అందుకనే నా విశ్వాసం 2019లో తిరిగి కాంగ్రెస్ పార్టీ పట్టం కడతారని నా విశ్వాసం. 100% నమ్ముతున్నారా జనరేట్ గారు? సరే, అందరూ ఈ మధ్య 200 అని చెప్తున్నారు, నేను 300% నమ్ముతున్నాను. రైట్, యూఆర్ ద మోస్ట్ సీనియర్ పాలిటీషియన్ ఇన్ బోత్ ద స్టేట్స్ అండ్ యూఆర్ ద మోస్ట్ సీనియర్ క్యాబినెట్ మినిస్టర్, కానీ ఎక్కడో రాజకీయ దురదృష్టం మిమ్మల్ని వెంటాడిందంటే కాదంటారా? ముఖ్యమంత్రి అవడానికి అన్ని అర్హతలు ఉండి కూడా మీరు ఆ కుర్చీ మీద కూర్చోలేకపోయారు. అర్హత ఉన్నప్పటికీ అవకాశం పరిస్థితి ఒనగూడలేదని అనుకుంటున్నా తప్ప దీన్ని వేరే విధంగా, ఎందుకంటే చాలాసార్లు రేసులో చివరి 2-3 పేర్లలో మీ పేరుండేది కానీ ఫైనల్ రిజల్ట్లో వేరే పేరు కనిపించింది. అందుకనే దాన్ని కొందరు పరిభాషల్లో అదృష్టం దురదృష్టం అంటారు, కొందరు పరిభాషల్లో టైం ఫ్యాక్టర్ అంటారు, కొందరు పరిభాషలో వివిధ సమీకరణలో జరిగినటువంటి సర్దుబాటు అంటారు. ఏ రూపంలో నుండి అర్హతకు మాత్రం ఇబ్బంది లేదు, కానీ అవకాశం రాని దానికి బాధపడన అవసరం కూడా లేదు. మీరేనాడు అడగలేదు హైకమాండ్ని? ఏనాడు హైకమాండ్ని ఈ విషయమే కాదు, అసలు నేను మంత్రి అడగనోడిని, ఇది అడిగితే నేను వచ్చినోయేమో, నిజంగా నేను ప్రయత్నం చేసి ఉంటే వచ్చినోయేమో. కానీ జనరేట్ గారు, రెండు రాష్ట్రాలని కుదిపేస్తూ ఉన్న సెన్సిటివ్ ఇష్యూస్, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వివాదాల గురించి యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్ మీ కామెంట్? ఈ విధంగా ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకుంటాం, లేదంటే ప్రలోభ పెట్టి ఈ ఎమ్మెల్యేలని తిప్పుకోవటం అనేటువంటిది సరి అయింది కాదు అనేటువంటిది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది కలుషిత రాజకీయాలకు హేతు అవుతుంది అని చెప్తున్నాను, ఎవరు చేయకూడదు. కానీ ఈ విషయంలో ఏమి జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటి విషయం ఒక పక్కన ఏసీబీ ఎంక్వైరీ చేస్తుంది, ట్యాపింగ్ విషయం ఇంకొక గవర్నమెంట్ చేస్తుంది, ఆ ఏజెన్సీలు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాల్లో నేను ఇన్వాల్వ్ కావటం సరి అయింది కాదని భావిస్తున్నా. ఏదైనా చట్టబద్ధంగా వివరించి తగినటువంటి చర్యలు ఉండాలని చెప్పి భావిస్తున్నా. మరొక సెన్సిటివ్ ఇష్యూ గుర్తు చేస్తా జానారెడ్డి గారు, మావోయిస్టులు, అప్పట్లో మీరు హోమ్ఎఫైర్స్ చూసినప్పుడు మావోయిస్టులతో చర్చలు కానివ్వండి విఫలమవడం, లేకపోతే అప్పుడు రామకృష్ణని పోలీసులు చుట్టుముట్టినప్పుడు మీరు వ్యవహరించిన శైలి, ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే అది సంతృప్తిని ఇవ్వని ఒక ఇష్యూగా మిగిలిపోయిందని? చాలా సంతృప్తిని ఇవ్వటమే కాదు, ఈ భారతదేశానికే ఒక మార్గదర్శకాన్ని చూపించిన అనేటువంటి ఆత్మ సంతృప్తి ఉన్నది. అది కేవలం మొదలు పెట్టినంత వరకే మిగిలిపోయింది, కానీ సఫలమయ్యేదాకా తీసుకుపోయేదాకా అది పూర్తి చేసే దాంట్లో మేము మధ్యలో ఆగిపోయినాం. అందుకని విఫలం అనడానికి వీల్లేదు, పూర్తిగా సఫలమైనామని చెప్పడానికి వీల్లేదు. ఫైనల్గా జానారెడ్డి గారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు 300% 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, జానారెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ఎంత శాతం అవకాశం ఉంది? నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి అత్యాశ లేదు, ఆశ కూడా లేదు నాకు. ఏదో కాలేదని నాకు ఇప్పటివరకు నిరాశ లేదు, ఇంకేదో కావాలని చెప్పి అత్యాశ లేదు. కానీ నేనున్న పాత్రకు న్యాయం చేయటం, నేనున్న పార్టీకి గౌరవం తేవటమే నా వంతు. ఇక
నా పదవులను గురించి ఏనాడు నేను ఆలోచించినటువంటి వాడిని, ఇప్పుడు ఏదో పదవి గురించి ప్రయత్నం చేస్తున్నానేటువంటి నానుడి నాకు వద్దు, ఆ అప్రతిష్ట అవసరం లేదు. కానీ ఇంకా ఒక విషయం ఏంటిదంటే, దాని కొరకే నేను ఎప్పుడు ప్రయత్నం చేసి పనిచేయలేదు ఎప్పుడు కూడా. మీ రాజకీయ ఎక్స్పీరియన్స్కి, మీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యానికి మీరు సీఎం కాలేకపోయారు అంటే ఎవరన్నా కుట్ర చేసి ఉండొచ్చా, ఎవరన్నా మిమ్మల్ని అణిచేశారనుకోవచ్చా? ఎవరు కుట్ర చేసినారని భావిస్తలేను, లేకుంటే ఎవరు ఏదో విధంగా ప్రయత్నం చేసి కానివ్వకుండా చేసిండని నేను భావిస్తలేను. కారణం ఏంటంటే, ఆ పరిశోధనలనే నేను లేను కాబట్టి అది పరిశోధించక ముందు ఎవరినో మనసు గాయపరచటమో లేకపోతే అభియోగం మోపటమో లేకుంటే అపోపడటం సరి అయింది కాదు. కొన్ని నియమ నిబంధనలు ఒక వ్యక్తి ఒక వ్యవహార శైలి పెట్టుకున్నారు రాజకీయాల్లో మీరు, కానీ ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో లేదా ఇప్పుడు చూస్తున్న రాజకీయాల్లో మీ పార్టీ కానివ్వండి పక్క పార్టీలు కానివ్వండి ఎప్పుడన్నా బాధపడ్డారా, ఎందుకు వచ్చింది ఇక మనం ఇలాంటి రాజకీయాలు చూడలేము ఉండలేము అని ఎప్పుడన్నా అనే భావన వచ్చిందా మీకు మనసులో? వివిధ విషయాల్లో అటువంటివి వచ్చినా దాన్ని అధిగమించి ముందుకు పోవటమే నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు. ఒకరికి గంటలో పూర్తి చేసుకుంటారు, ఒకరు రోజులో పూర్తి చేసుకుంటారు, ఒకరు వారంలో పూర్తి చేసుకుంటారు. కానీ నిరంతరం మనసులో ఉంటే వాళ్ళు ముందుకెళ్ళలేరు, లేకుంటే అది ఉపయోగం కూడా లేదు సమాజానికి. అయినప్పటికీ నా పాత్రకు మిగతా ఇది నా పాత్రను ఇప్పటి వరకు నిర్వహిస్తున్నట్టు. సరే, దీనికి ఎప్పుడన్నా నేను మాట్లాడుతున్నానంటే మీరు వేరు వేరు భావాలను. ఇప్పుడు నా టైము, ఏజి, నా నేను నిర్వహించినటువంటి తీరు, నేను నిర్వహించినటువంటి అనుభవము, కాలము, ఇప్పుడు నేను ఏ మేరకు ఏ పద్ధతిలో వివరించి ఆ గౌరవాన్ని, గత గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, ఉన్నంతసేపు గౌరవాన్ని నేను నిలబెట్టాలి, నేను ఉన్న పాత్రకు న్యాయం చేయాలి లేక నేనున్న పార్టీకి న్యాయం చేయాలని అనుక్షణం ఆలోచించేటువంటి సమయం. ఆ సమయంలోనే నేను ఆ న్యాయం చేసేంత వరకు నేను పూర్తి చేయాలి. అది న్యాయం చేయలేననేటువంటి పరిస్థితుల్లో నేను అప్పుడు మీ దగ్గరికి వచ్చి చెప్పాలి, నా పార్టీకి చెప్పాలి, కానీ అప్పుడు చెప్తాను. విల్ రిజర్వ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ జానారెడ్డి గారు పాయింట్ బ్లాంక్లో మాట్లాడినందుకు. ఇది సీనియర్ రాజకీయ నాయకుడు సిఎల్పి నేత కొందూరు జానారెడ్డితో పాయింట్ బ్లాంక్. వచ్చేవారం పాయింట్ బ్లాంక్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.